అఖిల భారత కుల అసమాన నిర్మూలన పోరాట సమితి బృందంపై ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం అనంతపురం జిల్లా సరిహద్దుల్లో కాపు కాసి దాడికి యత్నించారని అన్నారు. నిన్న మదనపల్లె ప్రెస్ క్లబ్లో అఖిల భారత కుల అసమాన నిర్మూలన పోరాట సమితి బృందం సమావేశం నిర్వహించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాడులపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని, దళితులపై దాడులను నిరసిస్తూ కరపత్రాలు విడుదల చేశారు జడ్జి రామకృష్ణ. వెంటనే మంత్రి అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత కుల అసమాన నిర్మూలన పోరాట సమితి సౌత్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య సభ్యులు పాల్గొన్నారు. అనంతపురం మీదుగా హైదరాబాద్కు బయలుదేరిన బృందంపై ములకల చెరువులో ఎమ్మెల్యే అనుచరులు కాపు కాసి దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఆన్ రికార్డింగ్ ఉంది, నువ్వు అన్నావు పాపం చెప్పని. నీ సెల్లులు తీసినాయి కాదు, కానీ నేనేమనలా. నీ బండి పోయేదని నేను ఆపలా. ఏ గారు ఆపారు, సిఏ గారు వచ్చారు, మాట్లాడినాం, ఎస్ఐతో మాట్లాడినాం, డీజీతో మాట్లాడినాం, సిఏతో మాట్లాడినాం, ఎస్పీతో అందరితో మాట్లాడినాం. నువ్వు ఎవరు వచ్చి నువ్వు ఇక్కడ ఆపడానికి? నువ్వు ఎవడు పోయి అంటే ఆపన్నారు. ఎవడు ఆపన్నాడు? ఎమ్మెల్యే గారు మాధురెడ్డి ఆపమంటే నేను ఆపన్నా. మీరు ఎమ్మెల్యే చెప్తే మీరు ఆపుతారా? ఎమ్మెల్యే చెప్తే మీరు ఆపుతారా? ఎవరు మీరు అసలు ఆపడానికి? పోలీసులా? ఎవరిని గుద్ది చేస్తే? ఎవరు ఎవరిని గుద్దారు? పోలీసులు గుద్దితే పోలీసులు అడుగుతారు. నువ్వెంత అడుగుతావు? నేను అడగలే. పోలీసులు వస్తారు మరి కంప్లైంట్ చేయాలి. గుద్దిన వాళ్ళు పోలీస్ స్టేషన్. హలో, ఎస్ఐ అదే ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.